తెలంగాణ ఊటీగా పేరుకాంచిన అనంతగిరి అంటేనే ప్రకృతి అందాలకు నిలవు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, అందమైన ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. ప్రకృతి సోయకాలు మరింత అందాలను అద్దుకుని పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. కొండల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కలకలలాడుతున్నాయి. పచ్చని చెట్లతో అనంతగిరి అటవీ ప్రాంతం పర్యాటకులను మైమరిపిస్తోంది. ఈ ప్రాంతంలో అడవిని ముద్దాడుతూ వేలుతున్న మేఘాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యాటకులతో పాటు స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలున్నాయి. చుట్టూ పచ్చని బయళ్లు, పంట పొలాలు, ఎటూ చూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి, పక్షుల కిలకిల రావాలు, వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల మనస్సు పులకరించేలా ఉంది అనంతగిరి అటవీ ప్రాంతం. మినీ ఊటీ, తెలంగాణ ఊటీగా పిలుస్తున్న అనంతగిరి కొండకు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ సమీపంలో కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులొస్తే చాలు, నగరవాసులు అనంతగిరిలో వాలిపోతున్నారు. వారాంతపు సెలవుల్లో అనంతగిరి పర్యాటకులతో కిటకిటలాడుతుంది. అనంతగిరిలోని ప్రసిద్ద పద్మనాభ స్వామిని దర్శించుకోవడంతో పాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. తాండూర్ వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు సేదతీరుతున్నారు.